సజీవుడు సర్వశక్తి మంత్రుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఇమ్మానుయేల్ పరిచయాల తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రపు ప్రార్థనకు విచ్చేసినటువంటి బిడ్డలందరూ కూడా ఇక్కడ ఇక్కడ ప్రారంభించుకుందాం, ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నాం. మహాసర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, కృప కలిగినటువంటి నా యేసయ్య, మీ ఘనమైనటువంటి నామంకి మహిమా గణత ప్రభావాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీరిచ్చినటువంటి ఈ తరుణం కొరకే మీ స్తోత్రం. ఈ యొక్క సమయంలో మీరు మా మధ్య నుండండి, మీరు మమ్మల్ని వాడుకునండి. పరలోక రాజ్యం సంతోషపరచబడినట్లుగా మీ కార్యాలు ఈ యొక్క తండ్రి సువార్త ద్వారా జరగబడినట్లుగా మీరే కనికరం చూపెట్టమని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి యొక్క కుటుంబాన్ని వారిని దీవించమని, ఆశీర్వదించి బలపరచమని యేసయ్య పాదాలు పట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వచ్చిందాం, పాట పాడుకుందాం. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరం ఉండునది నిజ దేవుని ప్రేమ అనే పాట పాడుకుందాం. వచ్చినటువంటి వారు నాతో పాటు కలిసి మీరున్న స్థలంలోనే దేవుని మహిమపరచాలని నా మనవి. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. మరణపు లోయలో నన్ను కాచినది, నా శ్రమలో నన్ను ఓదార్చినది. మరణపు లోయలో నన్ను కాచినది, నా శ్రమలో నన్ను ఓదార్చినది. నన్ను వీడనిది, ఎడబాయనిది, మారనిది, మధురమైనది. నన్ను వీడనిది, ఎడబాయనిది, మారనిది, మధురమైనది. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. నా పాపములను భరించినది, నాకై శ్రమలను సహించినది. నా పాపములను భరించినది, నాకై శ్రమలను సహించినది. నా కుమారుగా మరణించినది, నన్ను జీవముతో బ్రతికించినది. నా కుమారుగా మరణించినది, నన్ను జీవముతో బ్రతికించినది. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది
నిజ దేవుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. స్తోత్రం 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 స్తోత్రం. సజీవుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మీలో చాలామంది పెద్దవారేమి చిన్నవారేమి చాలామంది దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. విని మీలో చాలామంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారని ఫోన్ల ద్వారా మీరు తెలియపరుస్తూ ఉన్నారు. మీ ప్రార్థన అవసరతల గురించి కూడా మీరు చెప్తూ ఉన్నారు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా ఆయన కనికరాన్ని మన పట్ల చూపెట్టి మన ప్రార్థనలకు ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడు. మనం నమ్ముదాం. బైబిల్ చెప్తుంది, నమ్ముట మీ వలననైతే, నమ్మువారికి సమస్తము సాధ్యము అని చెప్పాడు. రెండవది ప్రియులారా, నా మనవి ఏమిటంటే, ఇవి చివరి దినాలు. చాలామంది బోధకులు చక్కటి బోధలు చేస్తూ ఉన్నారు, దయచేసి వినండి. అయితే నా పక్షముగా నేను మీకు చేయు మనవి ఏమిటంటే, దేవుని బిడ్డలుగా ఆలోచించవలసిన సమాచారం ఏమిటంటే, దైవజనులు ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ పాస్టర్ జెర్మియా గారు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ పాస్టర్ అమ్మగారు జ్యోతమ్మ గారు చాలా గొప్ప సందేశాలు ఈ యవన కాలంలో దేవుడు వారిని వాడుకుంటూ ఎన్నో ఆత్మలకు ప్రయోజనకరంగా దేవుని వైపు అనేక మంది ప్రజలను నడిపించు కృప దేవుడు వారికి ఇచ్చాడు. దయచేసి వినండి. దైవజనులు హోసన్న మినిస్ట్రీస్లో దైవ సేవకులు చాలా గొప్ప సందేశాలు చెప్తున్నారు, దయచేసి వినండి. తరువాత ఇమ్మానుయేల్ గాస్పుల్ మినిస్ట్రీస్ పలమనేరు పాస్టర్ వేదనాయకం గారు కూడా చాలా ఆత్మీయమైన విషయాలు బోధిస్తున్నారు, వినండి. ఇంకా చాలామంది భక్తులు అనేకమైన దైవ సేవకులు చెప్తున్నారు. ఒకటి, మేము ఈ వాక్యం విని ఆత్మీయంగా బలపరచబడుతున్నాము అనే వాక్యాలు మీరు వినడం చాలా మంచిది. అభిమానాలతో లేకపోతే ఈయనంటే నాకు చాలా ఇష్టం అందుకు ఆయన వాక్యం వింటాను అనేది కాదు. అభిమానాలు దేవునికి ఇష్టం లేదు, ఆత్మీయత దేవుడికి చాలా ఇష్టం. మీరు ఆత్మీయంగా బలపరచబడటానికి అవసరమైనటువంటి వాక్కులు విని బలపడాలని మనవి. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ మదనపల్లి. ప్రియులారా, మీకు యూట్యూబ్ ద్వారా, తర్వాత ఫేస్బుక్ ద్వారా, తర్వాత వాట్సాప్ ద్వారా కూడా వాక్యాలు అందించబడుతూ ఉన్నాయి. వాట్సాప్ ద్వారా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మీకు బైబిల్లో వరుసగా ఆదికాండం నుండి వరుసగా ప్రతి వచనంలో ఉన్న ఆత్మీయమైన సత్యాలు చెప్తూ ఉన్నాను. చాలామంది వింటున్నారు, దయచేసి విని మీరు బలపడాలని నా మనవి. మీలో ఎవరైనా ఆసక్తి పరులుగా ఉంటే, వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి అనుకుంటే, కింద ఈ స్క్రోల్లో మీకు నెంబర్లు కనిపిస్తాయి. ఆ నెంబర్ల్ని మీ ఫోన్లో సేవ్ చేసుకొని అదే నెంబర్లకు మీరు మీ పేరు ఊరు, అయ్యా నాకు ఆడియో మెసేజ్ పెట్టండి అంటే రేపటి నుండి మీకు వాక్యం వస్తుంది.
ప్రతిరోజు కూడా 12-13 నిమిషాలు వాక్యం మీరు వినచ్చు. ప్రియులారా, ఆ రీతిగా ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలు మీరు తెలుసుకోవటానికి ప్రభువు కృప చూపెడతాడు. కాబట్టి దేవుని బిడ్డలు మర్చిపోకండి, వాక్యం వినండి, ఆత్మలో మీరు బలపరచబడాలని. మా ఆశ ఏమిటంటే యేసు ప్రభు రాకడలో మేము పడుతున్నటువంటి ప్రయాస వ్యర్థం కాకుండా వాక్యం వింటున్న బిడ్డలందరూ ఆయన రాకడలో ఎత్తబడాలనేది మా ప్రార్థన, మా భారం. ప్రియులరా, ఈరోజున ప్రత్యేకంగా ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలలో ఉన్న విషయాలు మీతో మాట్లాడుటకు దేవుడు కృపదయచేయని. ఆమోసు గ్రంథము ప్రియులారా 13-14 వచనాలలో ఉన్న వాక్యాన్ని, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును అని చెప్పాడు. మొదట చెప్తున్నాడు, ఇది చెడు కాలము గనుక మీరు బుద్ధిమంతులైతే ఊరకుండాలి, బుద్ధి లేని వారైతే మీరేమైనా చేస్తారు. కాబట్టి బుద్ధిమంతులు కావాలి. మీరు బుద్ధిమంతులైతే ఈ చెడు కాలాన మీరు ఊరకుంటారు. అంటే దాని అర్థం, కాలము చెడ్డది కాబట్టి ఈ కాలంలో జరిగే ప్రతి కార్యము, జీవించే ప్రతి మనిషి కూడా చెడు కార్యాలు జరుగుతూ ఉంటాయి, చెడు కార్యాలు చేస్తూ ఉంటారు, చెడ్డ మనుషులు జీవిస్తూ ఉంటారు. ఆ రీతిగా ఈ చెడు కాలంలో బుద్ధిమంతుడైనటువంటి వాడు ఊరకుండును, అంటే ఈ చెడు కార్యాలు కానీ చెడ్డ మనుషులతో సహవాసము కానీ ఏమీ లేకుండా వాటి నుండి దూరంగా ఉంటాడని దాని అర్థం. ఈరోజున మనం ఆలోచించాల్సింది, చాలామంది దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు కానీ చాలామంది ప్రభు బిడ్డలు, మేము ఫలానా సహవాసానికి వెళతాం, మా పాస్టర్ గారు ఫలానా సంఘం మేము అని చెప్తూ ఉంటారు. అయితే చెడు కార్యాలు చేయడం మానుకోలేదు. ప్రియులారా గమనించాలి, ఎన్నో పర్యాయాలు ఈ ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు చేస్తున్న చెడు కార్యములను బట్టి ప్రభుల వారు ఒక మాట అన్నాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యుల మధ్య దూషించబడుతున్నది అని చెప్పాడు. అన్యుల మధ్యన మనల్ని బట్టి దేవుని యొక్క నామమునకు ఘనత కలగాలి, మహిమ కలగాలి. మనల్ని బట్టి మహిమ గల దేవుని నామము దూషించకూడదు. ఈయన రాజశేఖర్ బోధిస్తాడు, ఏం ప్రయోజనం? ఈయన వడ్డీలకిస్తాడు, లంచాలు తీసుకుంటాడు, కట్నాలు తీసుకునే వారిని ప్రేరేపిస్తాడు. ఆయన చర్చిలో తాగుబోతులు ఉన్నారు, పట్టించుకోడు. ఆయన చర్చిలో కులాలు మతాలు అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. సంఘంలో ఈ దేశంలో ప్రకారముగా మేము ఉన్నత స్థాయికి సంబంధించిన కులస్తులు, వారు తక్కువ స్థాయికి సంబంధించిన కులస్తులని వ్యత్యాసాలు ఉన్నాయి, ఆయన పట్టించుకోడు. ఇలాగా నన్ను బట్టి దేవుని యొక్క నామం దూషించబడుతుంది. అయితే దేవుని నామము దూషించబడకుండా ఉండటానికి, సంఘంలో దేవుణ్ణి ఆరాధించుకోవటానికి కూడుకున్నటువంటి ప్రజలతో వారి తప్పుని గట్టిగా చెప్పాలి. పౌలు గారు అదే చెప్తారు. ఏమంటారంటే, సువార్త గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు అని అన్నాడు. సంఘంలోకి వచ్చినటువంటి బిడ్డల్ని ఖచ్చితంగా
గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, తర్వాత వారికి సువార్త చెప్పాలి. ఆ రీతిగా ప్రతి సేవకుడు కూడా చేయాలి. సంఘంలోకి వచ్చేటటువంటి వారికి మనం ఏదో మంచి మంచి ప్రసంగాలు, మంచి మంచి ఉపమానాలు, కథలు చెప్పి వాళ్ళను నవ్వించడమో కవ్వించడమో, లేక వాళ్ళు ఏ నొప్పి తగలకుండా వెళ్ళిపోవడమో అలాంటిది ఉండకూడదు. పేతురు భక్తుడు మొట్టమొదట ప్రసంగించినప్పుడు ప్రజలు ఏమన్నారంటే, అయ్యా మీరు బోధిస్తున్నప్పుడు మా హృదయాలు గుచ్చుకున్నాయి, అందుకు మేమేం చేయాలి చెప్పండి అని అడిగారు. హృదయములు నొచ్చుకున్నాయి అంటే వాళ్ళు చేస్తున్న తప్పిదాలన్నీ కూడా వారికి అర్థమయ్యాయి. అప్పుడు పేతురు కడమ అపోస్తలులు ఏం చెప్పారంటే, మీరు మారుమనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటారు అని చెప్పాడు. అపోస్తలుల బోధయందును, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు ఎడతెగకుండా ఉండండి అని చెప్పాడు. మొట్టమొదట పేతురు క్రీస్తు ప్రభుల వారి తరువాత పరిశుద్ధాత్మను పొంది ఆయన చేసిన మొదటి వాక్య పరిచర్యలో 3,000 మంది ప్రజలు మారారు. హృదయాన్ని నొచ్చుకొని హృదయానికి గుచ్చుకునే మాటలు చాలా అవసరం. ఎప్పుడు దేవుని మాటలు మన హృదయాన్ని గుచ్చుకుంటాయో, ఎప్పుడు దేవుని మాటలు మన మనస్సాక్షిని నొప్పిస్తాయో, అప్పుడే మనం మార్పు చెందుతాం. మన హృదయంలో దేవుని మాటలు నొప్పి కలిగించకపోతే, మన మనస్సాక్షి మన మీద నేరస్థాపన చేయకపోతే, మనము ఎన్ని వాక్యాలు విన్నా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి సంఘంలోకి వచ్చేటటువంటి బిడ్డలు ఒక్కరోజున ఈ సంఘంలో మనం కలుసుకున్నట్టుగా మధ్య ఆకాశంలో ప్రభుల వారిని కలుసుకోవాలి. అందుకని సంఘంలోకి వచ్చే ప్రతి బిడ్డల్ని గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, సమయమందు అసమయమందు వారికి సువార్త చెప్పాలి. ఆ రీతిగా ఎప్పుడు ముఖమాటం ఉండకూడదు, ఎప్పుడు పక్షపాతం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దైవ సేవకులుగా నిర్మోహమాటంగా ఆ బిడ్డలు ఏ రీతిగానైనా యేసు ప్రభుల వారి యొక్క రాజ్యంలో ప్రవేశించటానికి వారిని నేను సరిచేయాలి అనే మంచి ఆలోచనతో ప్రసంగికులు, దైవ సేవకులు బోధించాలి. ఆ రీతిగా చాలా సంఘాలలో జరుగుతూ ఉన్నాయి, అయితే చాలా సంఘాలలో అవి జరగడం లేదు. ప్రియులారా, గమనించాలి, సంఘంలో ఎలాగున్నారంటే, ఎక్కడైనా మనము పశువుల మందని చూస్తే గేదెలు, ఆవులు, ఎడ్లు, గొర్రెలు ఈ రీతిగా అన్నీ కలిసి మేస్తున్నట్టుగా సంఘంలో రకరకాలుగా రకరకాలైన స్వభావాలు కలిగిన వారు, అలవాట్లు కలిగిన వారుగా కనిపిస్తూ ఉంటారు. దేవుడు నిజంగా ఆ సంఘాన్ని చూసి పరితపిస్తాడు. ఎలాగ పరితపిస్తాడు? దేవుడు చూడండి, నోవహు దినాలలో జలప్రలయం తరువాత ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇక మీదట వర్షం కురిపించను, దానికి గుర్తు ఇంద్రధనుస్సు అని చెప్పాడు. తరువాత ప్రభు అంటున్నాడు, నరుని హృదయము పుట్టినప్పటి నుండి చెడ్డది అని చెప్పి వాణ్ణి కలుగజేసినందుకు ఆయన సంతాప పడ్డాడని వాక్యము సెలవిస్తాది. ప్రియులారా, సంఘమును గుర్చి ప్రభుల వారు కూడా ఆయన సంతాప పడతాడు. ఇది సంఘమని చెప్పుకుంటున్నారే వీరు, ఈ సంఘంలో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయే అని ప్రభు సంతాప పడి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా సంఘానికి ఎటువంటి కార్యాలు మనము చెప్పాలి అనే విషయాలు చెప్పాడు. హెచ్చరించాలి, వాడు లోబడతాడో లోబడడు,
గద్దించాల, లోబడతాడో లోబడడో, బుద్ధి చెప్పాల, లోబడతాడో లోబడడో, అయితే సువార్త కూడా చెప్పాల. ఈ రీతిగా మనము చేస్తూ వస్తే ఎవరి హృదయమైనా నొచ్చుకొని ప్రభువు దగ్గర పశ్చాత్తాప పడితే ఆ బిడ్డలు దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి అవకాశాలు ఉంటాయి. ఆ రీతిగా మనము చెప్పకపోతే ప్రియులారా మనం ఎలాంటి వారమంటే, ఒక మనుషుడు దెబ్బ తగిలించుకొని గాయంతో వచ్చాడు, వైద్యుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వైద్యుడు ఆ గాయాన్ని చూడాలి, చర్మము గీసుకుపోయిందా, లోపలి చర్మము గీసుకొని కండ బయటకు వచ్చాదా, ఎముకకు దెబ్బ తగిలేదా విరిగాదా, ఇవన్నీ పరీక్ష చేసి ఆ వ్యక్తి గాయానికి మందు పోయాలనా, చర్మాన్ని కుట్టాలనా, ఎముక విరిగిపోయింది కాబట్టి ఆ ఎముక తిరిగి కట్టుకోవటానికి తగిన చికిత్స చేయాలా అనేది వైద్యుడు పరీక్ష చేసి ఆ వ్యక్తి గాయానికి మందు రాయాలి. చాలామంది వారి జీవితాలలో వారు చేస్తున్న తప్పుడు కార్యాలను బట్టి గాయపడిన వ్యక్తులుగా వచ్చారు. వారు గాయపడింది శరీరానికి కాదు, వాళ్ళ ఆత్మకు గాయాలు తగిలాయి. ఆ ఆత్మకు తగిలిన గాయాలకు మందు ఖచ్చితంగా రాయాలి. అందుకు యిర్మీయా ప్రవక్త ఒక మాట అంటాడు, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా అని చెప్పాడు. ప్రియులారా, గిలాదులో గుగ్గిలం అంటే గుగ్గిలము అనగా మందు అనే అర్థం. దేవుని పిల్లలైనటువంటి మనకు సంఘాలలో మందు లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా అని మనం మాట్లాడుకుంటే వైద్యుడు ఉన్నాడు, మందు కూడా ఉంది. అయితే గాయపడిన వాడు తన గాయాన్ని వైద్యునికి చూపెట్టలేదు. అందుకే చాలామంది జీవితంలో తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ చాలా పనికిరాని విధంగా తయారైపోతున్నారు. ఆత్మ నిజంగా ఆ గాయం ఎక్కువ అయిపోయి ఆఖరికి ఆత్మ చచ్చిపోయే పరిస్థితుల్లోకి వచ్చాలి. చాలామంది ఆత్మలో చనిపోయిన బిడ్డలు ఉన్నారు, శారీరకంగా బ్రతుకుతున్నారు. అందుకు ప్రకటనలో చెప్పబడింది, జీవించుచున్నారన్న పేరు మాత్రం మీకుంది కానీ మీరు మృతులే అని చెప్పారు. యాకోబులో కూడా ఒక మాట చెప్పాడు, మీకు విశ్వాసం ఉంది, క్రియలు లేవు. మీకు క్రియలు ఉన్నాయి, విశ్వాసము లేదు. క్రియలుండి విశ్వాసము లేకపోయినా, విశ్వాసముండి క్రియలు లేకపోయినా మీరు చచ్చిపోయిన వారే అని చెప్పాడు. చాలా మట్టుకు సంఘాలలో 175 మంది ఆత్మలో చనిపోయి శారీరకంగా వచ్చి కూర్చుంటున్నారు. ఆత్మ సంబంధమైన బోధ వారికి సరిపడదు. ఆత్మ సంబంధమైనటువంటి బోధ వారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆత్మ చనిపోయాది కదా, శరీరముతో వచ్చారు కదా, కాబట్టి ఆత్మ శరీరము అనేది వేరు. శరీరము లోకానుసారమైన కార్యాలను గూర్చి బాగా వివేచిస్తుంది, లోకంలో జరిగే సంఘటనల్ని బట్టి ఆనందిస్తుంది, ఆర్భటిస్తుంది. అయితే ఆత్మకు లోక సంబంధమైన విషయాలు నచ్చవు. ఆత్మ ఎప్పుడు కూడా లోకానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మను గూర్చి భక్తుడి రీతిగా సెలవిచ్చాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని చెప్పాడు. అంటే దాని అర్థము, మన శరీరంలో 2 దీపాలున్నాయి. ఒకటి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ఈ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది అని చెప్పాడు. 2వది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పాడు, లోపట ఆత్మ కూడా దీపము అని చెప్పాడు. లోపట ఉన్నటువంటి ఆత్మ దీపం కావాలంటే
ఖచ్చితంగా నేను పరిశుద్ధాత్మని పొందాలి. ఆత్మను పొంది ఆత్మ సంబంధమైన కార్యములను గురించి నేను వివేచిస్తూ ఆత్మ సంబంధమైన కార్యాల మీద మనసు పెట్టి ఆ రీతిగా జీవిస్తే ఆత్మ అనే దీపము ఆరిపోదు. ఆత్మ అనే దీపం మన లోపల ఉంటే మన లోపల ఇతరులకు కనిపించనివి మనలో చాలా ఉన్నాయి. ఒకటి, మన చూపులు మంచివా చెడ్డవా? దావీదు సౌలు దగ్గర ఉన్నాడు. అయితే దావీదు మీద సౌలు చూపులు ఎలాంటివంటే, ఆయన సౌలు దావీదుని చూసి చంపాలని అనుకున్నాడు. ఆయన చూపులంతా మత్సరముతో ఉన్నాయి, చాలా చెడ్డ చూపులు దావీదు మీద. ఒకప్పుడు దావీదు మీద మంచి చూపులు ఉండేవి, గొల్యాతును చంపినప్పుడు. ఆ మంచి చూపులు కలిగిన సౌలు దావీదుకు తన పెద్ద కూతురు మీకాలుని ఇచ్చి పెళ్లి చేశాడు. తన ఆయుధములు మోయివానిగా అతన్ని చేసుకున్నాడు. అయితే దావీదును గురించి యెరూషలేము పట్టణంలో తదితర ప్రాంతాలలో చాలా గొప్ప పేరు వచ్చాది. అందుకని బైబిల్ చెప్తాది, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని అంటాడు. అంటే సౌలు దేహమునకు దీపమైన కళ్ళు ఆరిపోయాయి. ఆ దీపం ఆరిపోయిన కారణాన తనకు మేలు చేసిన దావీదుకి కీడు చేయాలని ఆ చూపులు అలాగా మారే. ప్రియ దైవ జనాంగమ, ఒకవేళ నీకు మేలు చేసిన వారికి కీడు చేసే చూపు నీకుందంటే నీ దేహానికి దీపమైన కళ్ళు ఆరిపోయాయి. నీ దేహం ఎప్పుడైతే నీ కళ్ళు ఎప్పుడైతే చీకటైపోయాయో దేహమంతా కూడా చీకటిగా మారిపోతుంది. దేహమంతా చీకటిగా మారింది అంటే ఈ దేహంలో పాపము తప్ప ఇంకేది కూడా నివాసము చేయదు. ఈ దేహం పాపాన్ని ఆకర్షించుతుంది తప్ప పాపాన్ని వద్దు అని చెప్పదు. ఎందుకంటే నీ కళ్ళు దేహానికి దీపం, అవి ఆరిపోయాయి కాబట్టి. ప్రియులారా, ఈ రీతిగా చాలామంది భక్తుల జీవితాలు వారి దేహంలో దీపమైన కళ్ళు ఆరిపోయాయి. మీకు చెప్పిన విషయాలే ఒకటి రెండు చెప్తాను. గెహాజీ మంచి శిష్యుడే ప్రవక్త గారికి. అయితే ఆ గెహాజీ ఒకరోజున ఆయన చేసిన పని ఏమిటంటే, నయమాను కుష్టు బాగై తాను తీసుకొచ్చినటువంటి కానుకలు ప్రవక్తకిస్తే ప్రవక్త అంటాడు, యెహోవా జీవము తోడు, నీ వద్ద నుండి నేనేమీ తీసుకోను, నాకు అవసరం లేదని చెప్పాడు. అది చూసిన గెహాజీ నయమాను వెళ్ళిపోతూ ఉంటే సిరియా సైన్యాధిపతి ఇతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా, బేతేలు నుండి ఇద్దరు శిష్యులు వచ్చారు, మా ప్రవక్త గారు చెప్పారు వెండి దుస్తులు ఇమ్మని అని అన్నాడు. బేతేలు నుండి ఎవరు రాలేదు, అబద్ధం చెప్పాడు. అంటే ఈయన దృష్టి ప్రవక్త మీద ఉండాలి, ప్రభువు మీద ఉండాలి. తనకు ఆత్మీయమైన విషయాలు బోధించే ప్రవక్త మీద, బోధ మీద, ప్రభువు మీద ఉండవలసిన దృష్టి వెండి మీదకి వెళ్ళిపోయాడు. వెండి మీదకి ఎప్పుడు వెళ్ళిపోయాదో ఈయన మన ఆత్మనేత్ర శరీర నేత్రాలు గుడ్డివైపోయాయి. ఆయన శరీరపు నేత్రాలు ఎప్పుడు గుడ్డివైపోయాయో శరీరం చీకటైపోయాది. చీకటైన శరీరంలోనికి కుష్ఠువ్యాధి వచ్చేది. ఇంట్లోకి వెండి వచ్చేది, ఒంట్లోకి కుష్ఠువ్యాధి వచ్చేది. చాలామంది జీవితాలలో శరీరానికి సంబంధించిన ఆ నేత్రాలు, కన్నులు మూసుకుపోయాయి. అందుకే డబ్బు వెంబడి కొంతమంది పరిగెడుతున్నారు, కొంతమంది పేరు ప్రతిష్టల కొరకు పరిగెడుతున్నారు. చాలామంది సేవకుల్ని నేను చూస్తున్నా, వాళ్ళ కులాలు చెప్తున్నారు, మేము చౌదరీలు, మేము రెడ్లు, మేము బ్రాహ్మణులని. యేసుప్రభుల వారి చౌదరీల్ని, రెడ్ల్ని, బ్రాహ్మణుల్ని మార్చటానికి రాలేదు ఆయన. లోకంలో పాపం చేస్తున్న వారి కొరకు వచ్చాడు. ఆయన అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు
మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనునటువంటి మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని. చాలామంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళ జాతులు, కులాలు, మతాలు మర్చిపోలేదు. వాళ్ళ శరీర నేత్రాలు ఆరిపోయాయి, దీపాలు ఆరిపోయాయి. వాళ్ళలోకి తిరిగి ఆ కులం వచ్చాది, ఆ జాతి వచ్చాది, ఆ మతం వచ్చాది. అందుకే పదే పదే వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. వారి పేర్లు కూడా అలాగే పెట్టుకున్నారు. పేరు మార్చుకోమని నేను చెప్పడం లేదు, కానీ అయితే ఆ పేరు తర్వాత అంటారు రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ చౌదరి, రాజశేఖర్ రావు బ్రాహ్మణుడు. ఇలాగా దయచేసి గమనించాలి. బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, క్రీస్తుని ఒక వ్యక్తి సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత ఆ వ్యక్తి క్రీస్తు మరణములో పాలు పొందాలని రోమపత్రిక 6లో చెప్పాడు. క్రీస్తు మరణములో పాలు పొందడం అంటే, క్రీస్తు ఎందుకు చనిపోయాడంటే, నా పాపముల కొరకు యేసయ్య చనిపోయాడు. నేను ఆయన మరణములో పాలు పంపులు పొందడం అంటే, నా పాపాల కొరకు ప్రభువు చనిపోయాడు కాబట్టి నేను కూడా నా పాపముల కొరకు చనిపోవాలి. చనిపోయిన వాని దగ్గరికి వెళ్ళి, ఎరా సిగరెటు తాగుతావా అని అడిగితే వాడు తాగుతానంటాడా, బ్రాందీ తాగుతావా అంటే తాగుతానంటాడా, చికెన్ కబాబు తింటావా అంటే తింటానంటాడా. చచ్చిపోయినాడు, వానికి తిండి మీద కానీ, చెడు అలవాట్ల మీద కానీ, పాపం మీద కానీ ఏ ధ్యాస లేదు, చనిపోయాడంతే. మనము కూడా బాప్తిసము అనే కార్యక్రమం ద్వారా చనిపోయి ఈ ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడి నవీన పురుషులుగా లేచాం. ప్రాచీన పురుషుడంటే శరీరం, శరీర కార్యాలు. నవీన పురుషుడంటే ఆత్మ, ఆత్మ సంబంధమైన కార్యాల మీద ధ్యాస. మన ఆత్మ వెలిగించబడే ఆ స్థితిలోకి వచ్చాం. ఆ గొప్ప మార్పు మనలో కలగాలి. బైబిలు ఆ రీతిగా బోధిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనము గమనించవలసిన విషయం, దావీదు గారు ఈ శరీరానికి ఉన్నటువంటి నేత్రములు గుడ్డివి కాకుండా ఉండటానికి, ఆయన నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అవి వెలుగై ఉన్నాయి అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు జాగ్రత్తగా మనము చదువుతూ 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 ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటామో, మన కళ్ళలో దీపాలు ఆరిపోవు. ఆ వాక్యమే ఆ కంటిలో ఉన్నటువంటి వెలుగుని అభివృద్ధి చేస్తూ వస్తుంది. మేము చిన్నప్పుడు కిరోసిన్ దీపాలు ఉండేవి, ఆముదపు దీపాలు ప్రతిమల్లో పెట్టేవారు. ఆముదం పోసి దీపాలు ఎందుకు వెలిగించేవారంటే, క్రిమికీటకాదులు రాకుండా ఉండటానికి. ఆ తర్వాత కొంత నాగరికత వచ్చి కిరోసిన్ దీపాలు వెలిగించారు. మరికొంతకాలానికి ఈ ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. ఈ రీతిగా ప్రియులారా గమనించాలి, ఒక వ్యక్తి నేత్రములు వెలిగించబడటానికి వాక్యము బాగా చదవాలి, వాక్యం బాగా చదవాలి. ఎంతసేపు చదవాలి అంటే దాని అర్థం వాక్యము చదవటానికి కాల పరిమితి లేదు. దీపం ఆరిపోకుండా ఉండటానికి దీపం లేకి నూనెను ఎలాగ పోస్తామో, ఆ దీపములు వెలిగించబడేటటువంటి ఒత్తి కరుడు గట్టకుండా దాన్ని ఎలాగ కత్తిరిస్తామో, ఆ రీతిగా వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. అప్పుడు మన కళ్ళు తేటగా ఉంటాయి. రెండవది, మన ఆత్మ దేవుడు పెట్టిన దీపము అంటే, మన ఆత్మ ప్రియులారా కంటిలో వెలుగుంది కాబట్టి చీకటి మనలోకి రాదు. ఇంకా అప్పుడు ఆత్మ చాలా తేటగా ఉంటుంది. ఆత్మ దేవుని ఆత్మని కోరుకుంటుంది. అందుకే బైబిల్ చెప్తుంది ఆత్మానుసారులు ఆత్మ కార్యాల మీద మనసుంచుతారని. ఆ రీతిగా ప్రభు బిడ్డలైనటువంటి మనము ఆత్మానుసారులమై ఆత్మ కార్యాల మీద మనసుంచటానికి మన కళ్ళు తేటగా కనిపించాలి. అప్పుడు
మనం ఆత్మానుసారులు కాబట్టి ఆత్మకార్యాల మీద మనసు ఉంచటానికి పరిశుద్ధ ఆత్మని ప్రభు దగ్గర మనం అడగాలి. ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు ఒకరోజుకు దేవుడు ఇస్తాడు, రెండు రోజుల తర్వాత ఇస్తాడు, 2 సంవత్సరాల కాలం పడుతుందో తెలియదు. అయితే నీ ఆత్మ కళంకము లేనిదిగా ప్రభువుకి కనిపిస్తే అప్పుడు ఆయన ఆత్మ మన ఆత్మలోకి పంపుతాడు. ఎప్పుడు దేవుని ఆత్మ మన ఆత్మలోకి వస్తాదో మనము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నట్లు అవుతుంది. మన ఆత్మ దీపంగా ఉంటుంది, మన కళ్ళు దీపంగా ఉంటాయి. కళ్ళు దీపంగా ఉంటే శరీరంలోకి పాపం రాదు. ఆత్మ దీపంగా ఉంటే శరీరము ఆత్మను కళంకపరిచే ఏ కార్యము కూడా ఆత్మ దగ్గరికి రాకుండా ఆత్మ జాగ్రత్త పడుతుంది. అప్పుడు ఒక మనిషి ఎలాగుంటాడంటే, ప్రియులారా గమనించాల్సింది, సంపూర్ణముగా దేవుని సంబంధిగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆయన ఉంటాడు. చాలా పరిశుద్ధంగా ఉంటాడు. ఆయన భాష మాట తీరు కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుని పోలినట్లుగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. నా మనవి ఏమిటంటే, మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ ఉన్నారు, చాలా మంచిది. నేను చెప్పినట్టుగా మీ నేత్రాలు దీపంలాగా, మీరు పరిశుద్ధాత్మ పొందిన తరువాత మీ ఆత్మ దీపంలాగా ఉందా ఆలోచించండి. ప్రియులారా, దేవుని బిడ్డలు ఆ రీతిగా ఆత్మ దీపముగా ఉంటే జరిగే కార్యం ఏమిటి? ఒక సంఘటన చెప్తాను. గిద్యోను యుద్ధానికి వెళ్ళమని ప్రభువు చెప్తే 32,000 మంది గిద్యోనికి సహకారులుగా వచ్చారు. అప్పుడు దేవుడు చూసి, గిద్యోను, వీళ్ళందరూ కూడా పిరికోళ్ళయ్యా, వాళ్ళు కేవలం నా మీద ఆధారపడుతున్నారు, యుద్ధం చేసే అంత పరిస్థితి వాళ్ళు లేదు, వాళ్ళని ఒక్కసారి ఆ గిలాదు కొండకెళ్ళి పరీక్ష చేయి అన్నాడు. ఆ కొండ మీదకి వెళ్ళి గిద్యోను ఒక మాట చెప్పాడు, అయ్యలారా, యుద్ధం అంత సులభమైందేమీ కాదు, చనిపోవచ్చు, మీ తల పోవచ్చు, మీ చేతులు పోవచ్చు, మీ కాళ్ళు పోవచ్చు, ఆఖరికి కన్ను పోవచ్చు, చచ్చేపోవచ్చు, జీవితాంతం అవిటివారుగా బ్రతకాలి, లేక యుద్ధంలో చావనన్నా చావాలి. ఇటువంటిది యుద్ధం, ఇది మీకు ఒక అవకాశం. ఎవరైనా ప్రాణభీతితో ఉంటే దయచేసి వెళ్ళిపోండి వెనక్కి అని అంటే, 32,000 మందిలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయినారు. అబ్బా, ఎంత భయంకరమైన సమాచారం! యుద్ధం చేస్తామని ఆయుధదారులై ఈటెలు, ఖడ్గాలు, డాళ్ళు, బాణాలు అన్ని పట్టుకొని వచ్చిన వాళ్ళు 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. గిద్యోను భయపడ్డాడు, ప్రభా, ఇదేంది ఇది, ఒకే పర్యాయం 22,000 మంది వెళ్ళిపోయారు, మిగిలిన ఈ 10,000తో నేనేం చేయాలి అన్నాడు. ప్రభు అన్నాడు, మహానుభావ, వీళ్ళలో కూడా పిరికి వాళ్ళు ఉన్నారా, వీళ్ళు కూడా సరైన వాళ్ళు కాదు, ఇదిగో ఆ వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగమని చెప్పాడు. అయ్యా, యుద్ధభూమిలో నీళ్లు ఉండవు, దయచేసి ఆ వాగు దగ్గరికి వెళ్ళి తృప్తిగా నీళ్లు త్రాగండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తరువాత మోకాళ్ళ మీద కృంగిన వారు కొందరు, తరువాత బోర్ల పడి త్రాగిన వారు కొందరు, కొందరు చేతితో నోటికి అందించుకొని త్రాగుతూ ఉన్నారు. మోకాళ్ళ మీద కృంగిన వారు అంటే వాళ్లకు నిజంగానే మేము యుద్ధ భూమిలో ఉన్నాము అనే భయం లేదు వారికి. ఇంకొకడు బోర్ల పడి త్రాగుతున్నాడు, వానికి భయం లేదు. అయితే చేతితో నోటికి అందించుకుని తాగేవాడు, వాడు జాగ్రత్తగా ఉన్నాడు. ఏ దిశ నుండి శత్రువులు వస్తారో, ఏ నిమిషాన వస్తారో అని ఆ రీతిగా నీటి వాగు దగ్గర లెక్కించబడిన సైన్యము 300 మంది, 10,000 మందిలో 900 మంది వెనక్కి వెళ్ళిపోయారు, 300 మంది మిగిలారు.
ఈ 300 మందితో దేవుడు గిద్యోనును యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. అవతల పక్కన శత్రువులు విశేషమైన వారు, చాలా శత్రు గుంపు చాలా పెద్దదిగా ఉంది. ఇస్కరేణువులంత విస్తారముగా శత్రువులు వచ్చి నిలబడ్డారు. ప్రభువుని అడుగుతున్నాడు గిద్యోను, ప్రభు 32,000 ఎక్కడ, 300 ఎక్కడ, ఎలాగ పోగలనంటే యుద్ధానికేనా అని. దేవుడు అన్నాడు గిద్యోనుతో, గిద్యోను నువ్వు బలపరాక్రమము కలిగినటువంటి వాడివి, వెళ్ళమయ్యా, ఆ శత్రువులను నీ చేతికి అప్పగిస్తానని చెప్పాడు. అయితే ఒకటి, నీ 300 ఖడ్గాన్ని పట్టుకోవాలి, ఒక మట్టి కుండను పెట్టుకోవాలి, ఆ మట్టి కుండలో దీపాన్ని వెలిగించి పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పాలంటే, గిద్యోను యుద్ధం యెహోవా యుద్ధం, గిద్యోను యుద్ధం యెహోవా యుద్ధమని శబ్దం చేసి వాళ్ళు ఆ మట్టి కుండను పగలగొట్టి ఆ దీపమును పైకెత్తి వాళ్ళు గట్టిగా గిద్యోను యుద్ధం యెహోవా యుద్ధమని అరిస్తే అప్పుడు జరిగే సమాచారం చూడమని చెప్పాడు. ప్రియులారా, అదే రీతిగా వారు మట్టి కుండను పట్టుకొని ఆ అందులో దివిటీని పెట్టుకొని శత్రువుల చుట్టూ మూగారు. గిద్యోను, నేనేం చేస్తానో అదే చేయండి అన్నాడు. గిద్యోను మట్టి కుండను పగలగొట్టి దీపం పైకెత్తి గిద్యోను యుద్ధం యెహోవా యుద్ధమని గట్టిగా నినాదాలు చేశారు, శబ్దాలు చేశారు. వారు పడుకుని నిద్రపోతున్న సమయం అది. ఈ దీపాలన్నీ చూసేటప్పటికీ ఇజ్రాయేలీలు బహు సైన్యం మా మీదకి వచ్చి పడ్డారని చెప్పి శత్రువులు పారిపోతూ పారిపోతూ ఒకటి మీద ఒకడు పడి చంపేసుకున్నారు. ఆ చీకట్లో వీరు యుద్ధమే చేయలేదు, మట్టి కుండను పగలగొట్టి దీపం పైకెత్తారు. ప్రియ దైవ జనాంగమ, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే మట్టి కుండ, ఈ శరీరము మట్టి కుండ, ఇదొక పనికి మాలిన ఘటం. యిర్మీయాలో చెప్తాడు, కొన్యా నీవు పనికి మాలిన ఘటము అని చెప్పాడు. కాబట్టి ప్రతి బిడ్డ కూడా ఈ శరీరం అనే ఆ ఘటాన్ని కుండని పగలగొట్టి దేవుడు మనల్ని ఆత్మని దీపంగా చేశాడు. కాబట్టి మన ఆత్మ దీపం పైకెత్తితే శత్రువులను సులభంగా మనం ఓడించవచ్చు, శత్రువులను సులభంగా మనం జయించవచ్చు. మనకెవరు శత్రువులు అని మనం అనుకుంటామేమో, లేదు. ఎఫెసి పత్రిక 6 అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఏమంటున్నాడంటే, మనకు ఒక యుద్ధం ఉంది, ఆ యుద్ధము శరీరులతో కాదు, ప్రధానులతోనూ అంధకార చీకటి శక్తులతోనూ దురాత్మల సమూహాలతోనూ మనము పోరాడుచున్నాం. కాబట్టి రక్షణ శిరస్త్రాణమును, నీతి అనే మైమరువును, సత్యమనే దట్టిని, విశ్వాసము అను డాలును, ఆత్మ అను వాక్యమనే ఖడ్గమును, సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్లను మీరు ధరించుకోవాలి. మీకు ఒక యుద్ధం ఉంది దురాత్మలతో, అంధకార చీకటి శక్తులతో నిత్యము మీరు పోరాడాలి. ఈ ఆయుధదారులై దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని మీరు యుద్ధానికి వెళ్ళాలని ప్రభుల వారి వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. చాలామంది యుద్ధానికి సన్నద్ధులుగా లేరు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధములు ధరించి శత్రువుతో పోరాడే అంత స్తోమత లేక చాలామంది బిడ్డలు బలహీనులై శత్రువు చేత ఓడిపోతూ ఉన్నారు. ఎంతోమంది శత్రువులకి బానిసలైపోయారు, దురాత్మ శక్తులకి, అంధకార చీకటి శక్తుల చేత ఓడిపోయి వారికి బానిసలైపోయారు. అందుకే రకరకాలైన తప్పితాలు, మోసాలు, పాపాలు చేసుకుంటూ ఉన్నారు. సంఘం అనేటటువంటిది ఆ రీతిగా చెడు వాతావరణం, చెడు ప్రజలు,
చెడు కార్యక్రమాలతో సంఘాలు నింపబడిపోయాయి. వింటున్న దైవ జనాంగమ, దేవుని బిడ్డలు మీరు, ఆ నమ్మదగిన దేవుని పాదముల చెంత మీకు నా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీలో చాలామంది చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వివాహమైన పిల్లలు ఉన్నారు, పెద్దలు వృద్ధులు కూడా ఉన్నారు. అందరినీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దేవుని పిల్లలుగా ఒక్కరోజు నా కృపగల దేవుణ్ణి మనం కలుసుకోవాలి. అందుకని మన జీవితంలో ఈ విధంగా మనం ప్రవర్తించడం మంచిది. ఆమోసు 5:13 అంటాడు, ఇది చెడు కాలం కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఊరకుండాలి అని చెప్పాడు. చెడు కాలం, చెడు మనుషులు, చెడు చేస్తున్న మనుషులు, ఎందరికెందరికో పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు పిల్లలకి, భార్యకు భర్త, భర్తకు భార్య, ఇరుగువాడు పొరుగువానికి, పొరుగువాడు ఇరుగువానికి, ఎక్కడ చూసినా చెడు చేస్తున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి నువ్వు బుద్ధిమంతుడు ఊరకుండాలి. నీవు ఆత్మలో వెలిగించబడిన వ్యక్తివిగా నీ శరీరానికి దీపములైన కన్ను ఆరిపోకుండా అవి నిత్యము వెలగటానికి దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. అప్పుడు నీ కళ్ళు ఎప్పుడూ తేటగా ఉంటాయి. మన ఇంట్లో ఉన్నటువంటి ఒక దీపానికి నూనె వేయకపోతే వెలగదు కదా, ఒత్తి కాలి కరుడుగట్టిపోతుంది కదా. మనము ఎప్పుడు వాక్యాన్ని చదవమో అప్పుడు మనం వెలగని దీపాలు, మన కళ్ళు దీపాలుగా ఉండవు, ఆరిపోతాయి. ప్రియ దైవ జనాంగమ, దయచేసి వాక్యము చదవండి, దయచేసి వాక్యం వినండి, వాక్యాన్ని గ్రహించండి, ఆ ప్రకారంగా జీవించండి. మీ కళ్ళు తేటగా ఉంటాయి, మీ కళ్ళు దీపాలుగా ఉంటాయి. మీ కళ్ళు దీపాలైతే ఏ చీకటి సంబంధమైన కార్యము మీ లోపలికి రాదు. ఆలోచనల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, వినికిడి ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ ఏమాత్రము చీకటి సంబంధమైన కార్యాలు మనలోకి రావు. మనము వెలుగు సంబంధులుగా ఉంటాం. తరువాత మీ ఆత్మలోకి పరిశుద్ధాత్మ వచ్చి మీ ఆత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపంలాగా మారిపోతాయి. మీరప్పుడు సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉంటారు. మీరెప్పుడు ఆత్మ సంబంధమైన కార్యముల మీద మనసు ఉంచుతారు. నా మాటలు మీకు అర్థమయ్యాయనుకుంటాను. కాబట్టి ఏదో మందిరం ఉంది, ఏదో మందిరానికి వెళ్ళాలి, అక్కడ పాటలు పాడుతున్నారు, పాటలు నేర్చుకోవాలి. చాలామందిని నేను, నన్ను ఎవరైనా వాళ్ళు ప్రార్థన చేయమని అడిగితే నాకు సమయం ఉంటే నేను ఒక మాట అడుగుతాను, మీరు ఏ చర్చికి వెళ్తారండి, మీ పాస్టర్ గారు ఎవరు అని మాట్లాడుతూ, ఈ వారం మీకేం వాక్యం చెప్పాడో గుర్తుందా అని అడుగుతాను. చాలామంది చెప్పరండి, చాలామంది చెప్పరు. ఇంకొక దుఃఖకరమైన సమాచారం ఏమంటే వాళ్ళ పాస్టర్ల పేర్లు కూడా తెలియవు వాళ్ళకి. వాళ్ళ పాస్టర్ పేరు తెలియదు, ఆ అయ్యగారు చెప్పిన వాక్యం ఏదో మాకు తెలియదు అని అంటారు. ఎంత విచారమో చూడండి. నేను అడిగే రెండవ మాట, ఎంతకాలం నుండి మీరు మందిరానికి వెళ్తున్నారు? వాళ్ళు చెప్తారు 5 సంవత్సరాల నుండి, 10 సంవత్సరాల నుండి. ఎంత విచారం అండి, 5 సంవత్సరాల నుండి ఒక మందిరానికి పోయి ఆ పాస్టర్ గారి పేరు తెలీదా? ప్రియులారా, పాస్టర్ గారు చెప్పే వాక్యం తెలీదా? అంటే దాని అర్థమేమి, ఈయన కళ్ళు దేహమునకు దీపము కన్నే ఆ కళ్ళు ఆరిపోయాయి, అందుకే ఇతనికి ఏమీ తెలియదు, ఈయన శరీరము చీకటైపోయాది. చీకటి సంబంధమైన కార్యాలన్నీ కూడా ఈ శరీరం లేకొచ్చేసాయి. అబద్ధాలు సులభంగా చెప్తాడు, కోపపడతాడు, మోసం చేస్తాడు, అనుమానిస్తాడు, లోబడడు, ఇంట్లో లోబడడు, బయట లోబడ్డు, సంఘంలో కూడా లోబడ్డు.
విధేయత ఉండదు. అంతా విధేయతే, అంతా తిరుగుబాటు స్వభావాలే. అయ్యలారా, నా రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తాను. మందిరానికి వెళ్ళేది ఎందుకంటే బోధ వినటానికి, అంతేకాని బాధలు చెప్పుకోవటానికి కాదు. చాలామంది దైవ సేవకులు దురదృష్టం ఏమిటంటే, మేము రోగాలు బాగు చేస్తాం, మేము అద్భుతాలు చేస్తాం, పిల్లలు లేని వారికి మేము ప్రార్థన చేస్తే పిల్లలు వస్తారు, పుడతారు, మేము ప్రార్థనలు చేస్తే ఓ గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయని అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ ఉన్నారు. ప్రజలు అవసరాల కొరకు వెళుతున్నారు, అయితే ప్రభువు కోసం వెళ్ళేవాళ్ళు చాలా అరుదైపోయారు. నూటికి ప్రస్తుత దినాలలో 80 మంది అవసరాల కొరకే, వారి అక్కరల కొరకే మందిరానికి వెళ్తున్నారు. ఇలాంటి ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల చెందటానికి చాలామంది ఆలోచించడం లేదు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద విద్యను నేర్చుకున్న బిడ్డలు అంత అలాగ అయిపోతూ ఉన్నారు. ప్రియ దైవ జనాగమ, నేను మరలా ఒక్కసారి మీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తాను. యేసు ప్రభు రాకడకు సూచనలు మీరు చూస్తూనే ఉన్నారు. రాజ్యం మీదికి రాజ్యమని, ప్రజల మీదికి ప్రజలని, అక్కడక్కడా భూకంపాలని, కరువులని, యుద్ధాలని, యుద్ధ సమాచారాలని, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనుష్య కుమారుని రాకడకు సూచనలని చెప్పారు. ప్రియులారా, ఎన్నో తెగుళ్ళు, ఈరోజు కరోనా వచ్చింది, రేపు బరోనా రావచ్చు. రేపు ఈ కరోనా ద్వారా కరువు, పని లేనితనము, ఆర్థిక ఇబ్బందులు, ఓ ఆహార సమస్య, ఇక కొద్ది రోజులకి వస్త్రహీనత, ఇక కొద్ది రోజులకి బ్రతకటానికి కష్టమై అరాచకాలు, అన్యాయాలు ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ ముందున్నాయి. అయితే అటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండటానికి దయచేసి ప్రతి వారు కూడా ఇప్పుడే మనము మార్పు పొందటానికి ఆయన పవిత్రమైన పాదముల మీద మన శిరస్సు వంచి క్షమాపణ అడుక్కుందాం, ఆయన పశ్చాత్తాపపడదాం. దేవుని కంటే గొప్పవారు ప్రపంచంలో ఎవరున్నారు? ఇక మన జీవితంలో ముందుకు వెళితే నేను చావునన్నా చావాలి, లేక ప్రభువునైనా నేను కలుసుకోవాలి. నా చావుకు ముందు, ప్రియులారా, నా చావు కంటే నా చావుకి ముందుగా నేను చేయాల్సింది ప్రభువుని కలుసుకోవాలి, ప్రభువుకి ప్రీతికరమైన జీవితం జీవించాలి. ఒకవేళ నాకు మరణం రాలేదు, ప్రభు రాకడొచ్చాది, అప్పుడు కూడా నేను ప్రభువుకి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తే ఆ నమ్మదగిన యేసయ్య నన్ను తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఈ విషయంలో నా భక్తి నాది, నా భార్య భక్తి నా భార్యది, నా కుమారుడి భక్తి నా కుమారుంది, నా కుమార్తెలు, అల్లుళ్ళు, వారి పిల్లలు, వారి వారి భక్తి వారిది. భక్తి అంటే ప్రభుకి ఇష్టమైన రీతిగా ఉండాలి మన భక్తి, అంతేకాని నామకార్థంగా, లేకపోతే ఏదో వేషాలు వేసుకొని నటిస్తూ ఉన్న భక్తి దయచేసి వద్దు. మానుకొని ఒక మంచి భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మనము, మన కుటుంబీకులు మారదాం. దేవుడు కనికరిస్తాడు. ఈ అవకాశం ఉన్నప్పుడే మనం మారాలి. ప్రభు రాకడ వచ్చిన తరువాత మనము చేయగలిగిందేమీ లేదు, మనం విడిచిపెట్టబడిపోతాం. ఈ మధ్యన ఒక స్నేహితుడితో, స్నేహితులు నాకు అంతమంది లేరు, ఎవరు లేరు, అయితే స్నేహితుని లాంటి వాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఫోన్ చేసి, అయ్యా నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, దానికి ఒక ప్లాను కోసం ఒక ఇంజనీర్ గారి దగ్గరికి, సివిల్ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ప్లాన్ వేసిన తర్వాత ప్లాన్ అప్రూవల్ చేసుకొని దానికి ఎస్టిమేషన్ ఇస్తే ఆ ఇంటి ఎస్టిమేషన్కి 90 లక్షలు అవుతుంది అన్నాడు. నేనేం చేసేది అని అడిగినాడు. ఇల్లు కట్టేది వాడు, ఏం చేసేది అని నన్ను అడిగితే
నేనేం చేస్తాను? వాడంటాడు, నీ దగ్గర ఎంత ఉంది అని అడిగితే 10 లక్షలు ఉంది అన్నాడు. మరి 80 లక్షలు ఎవరు ఇస్తారా బాబా, లోనుకు పెడదామోను అనుకుంటున్నాను అన్నాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తావు అంటే మీరు ప్రార్థన చేస్తారని అని, దీనికోసమా నేను ఉండేది? వాడు అప్పులు చేసేదానికి నేను ప్రార్థన చేయాలనా? వాని అప్పులు తీర్చుకునేదానికి నేను ప్రార్థన చేయాలనా? అంత కొంప ఎందుకు? దయచేసి గమనించాలి, ఉండటానికి ఏదో ఒక చిన్న కుటీరం చాలు. నువ్వు 90 లక్షల ఇల్లు కట్టి యేసుప్రభు వచ్చినప్పుడు వెళ్ళిపోతే ఎవడ్రా ఇంట్లో ఉంటాడు? సైతాన్ ఉంటాడు. సైతానుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎందుకురా బాబా అంత ఖర్చు? దయచేసి వినాలి. దేవుని బిడ్డలుగా నా 2 చేతులెత్తి నమస్కరిస్తాను. మితముగా మనం బ్రతుకుతాము కానీ అమితముగా, అమితమైన ఆశలు, అమితమైన ఆలోచనలు కూడదు. తగు మాత్రమే లోకంలో ఉన్నాము కానీ లోకస్తులు కాకుండా పరసంబంధమైన వ్యక్తులుగా మనము జీవించున్నట్లు ఆ కృపగల దేవుడు మనకు తగిన జ్ఞానమిచ్చి నడిపించునుగాక. అందరూ కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడెక్కడ వింటున్నారో ఈ వాక్యాన్ని, బిడ్డలు మీరంతా కూడా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. మహోన్నతుడైన దేవ, కృపగల మా తండ్రి, సజీవుడైన యేసయ్య, నీ ఘనమైన బలమైన ప్రశస్తమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత ప్రేమగల దేవుడవయ్యా యేసయ్య. ఎంతోమంది బిడ్డలు నీ వాక్యాన్ని చిన్న పసిపిల్లల వలె జాగ్రత్తగా వింటున్నారు. ఓ పసిబిడ్డని తల్లి ఒడిలో పెట్టుకొని తన స్థనముల చేత ఆ బిడ్డలకు పాలిస్తూ ఉన్నట్టు ఎంతోమంది బిడ్డలు చక్కగా నీ వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారయ్యా. ఈ వాక్యం వారిలో పాలవలే ప్రవేశించి వారు పొందుకున్న రక్షణలో ఎదిగేటట్లు కృప దయచేయి స్వామి. ఏ బిడ్డ ఎదుగుదల లేనివారుగా ఉండకూడదయ్యా. దయచేసి మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు వాక్యం వింటున్నారో వాళ్ళందరిపైన నీ కృప ఉంచి ఈ వాక్యాన్ని వారి రక్షణలో ఎదుగుటకు తగిన రీతిగా పాలవలే ఆ బిడ్డలు ఆస్వాదించటానికి సహాయము చేసినందుకై స్తోత్రాలు. సహాయం చేసినందుకై స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా తండ్రి. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, ఇంకా వినబోతున్నటువంటి బిడ్డల అవసరాలు ఏమిటో మీకు తెలుసు ప్రభా. ప్రస్తుత దినాలలో మీ రక్తముతో కడగబడిన మీ ప్రియ బిడ్డలు ఈ భయంకరమైన కరోనా అనే వ్యాధికి గురి కాకుండా బిడ్డల్ని భద్రపరచండి స్వామి. మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను, బిడ్డల్ని భద్రపరచండి. నీ వాక్యము సెలవిస్తాది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదని చెప్పారు. మీ మాటలు మాకే చెప్పారు తండ్రి. హృదయపూర్వకంగా మేము నమ్ముతున్నామయ్యా. దయచేసి బిడ్డల్ని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని భద్రపరచు స్వామి, భద్రపరచండి ప్రభా. నీ రాకడ వరకు మీ బిడ్డలకు క్షేమకరమైన జీవితాన్ని దయచేయండి స్వామి. మీ బిడ్డలు ఎక్కడున్నా వెలుగుతున్న దీపాలలాగా వారు ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. బిడ్డల అవసరాలు ఏమిటో ప్రభా నేను ఎరుగను, కానీ మీ బిడ్డలు నీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నారు. దయచేసి ఆ బిడ్డల్ని స్వస్థపరచండి, స్వస్థపరచండి. వాళ్ళ ప్రతి అవసరము తీర్చండి. నా మనవి తండ్రి, వారు ఆత్మీయముగాను, వారు ఆర్థికంగాను, వారు ప్రభ ఆరోగ్య విషయాలలోను ఏమాత్రము కొదువు లేకుండా రోజు రోజు మీ బిడ్డల అభివృద్ధి పొందుటకు సహాయం చేయి. వారు దూరమున్నవారైనా దగ్గరున్నవారైనా, ఈ దేశంలో వారైనా పరాదేశంలో చూస్తున్న బిడ్డలనైనా,
నీ రెక్కల కాపుదల కింద బిడ్డల్ని భద్రపరిచి మీ రాజ్యంలో ప్రవేశించేటంత వరకు మీ కాపుదల ప్రతి వారికి మీరు దయచేయండి. మా దేశాన్ని, మా దేశ నాయకులను, ప్రపంచంలో ప్రతి దేశ నాయకులను దయచేసి దీవించండి. వారిని మీరు దర్శించండి. వారికి మిమ్మల్ని గూర్చిన జ్ఞానం దయచేయండి. వారు మారితే దేశంలో ఉన్న ప్రజలందరూ మారే అవకాశాలు ఉన్నాయి తండ్రి. వారితో మాట్లాడండి ప్రభా, పిలాతుతో మాట్లాడినట్టు మాట్లాడండి ప్రభా. దయచేసి కార్యము జరిగించండి. మీరు నిష్కలంకుడైన దేవుడని, మీరే నిజమైన దేవుడని ఎరుగుటకు కృప దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి, మీకే. మీ నామమే మహిమపరచబడని, మీ నామమే ఘనపరచబడని యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము కూడియున్న మనకందరికీ, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల అందరికీ నీ కృప తోడుగా ఉండి మీరాకడ వరకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, అలాగే కళ్ళు మూసుకుందాం. కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించాలి, శ్రావణ్ ఫాదర్ గారు, ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యమును ప్రసాదించులాగున. ఆ తండ్రి గారి బలహీనత ఏమిటో మనకు తెలియదు గనక శ్రావణ్ తండ్రి గారి కొరకు ప్రార్థన చేద్దాము. అదేవిధంగా స్రవంతి ఫ్యామిలీ కొరకు, వారి కుటుంబంలో ప్రతి వారు రక్షించబడులాగున, ప్రతి వారు ఆత్మీయతలో బలపరచబడులాగున. తరువాత కవిత, బిడ్డ దేవునిలో బలపడి దేవునిలో నమ్మకంగా జీవించేటట్లు బిడ్డకు చక్కటి భవిష్యత్తుని దేవుడు ప్రసాదించులాగున. శ్రీనివాసరావు, సోమవారం ఆ బిడ్డలో కిడ్నీలో రాయి ఉందని, ఆ బిడ్డకు సోమవారం ఆపరేషన్ జరుగుతుంది. ఏ ప్రమాదము లేకుండా బిడ్డకు సులభంగా ఆ రాయి ఆ కిడ్నీల నుండి తొలగించబడి మంచి ఆరోగ్యం బిడ్డ పొందుకునేటట్లుగా. తరువాత యూట్యూబ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. దయచేసి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎంతమంది ఫేస్బుక్లో కూడా మీరు వాక్యాలు వింటున్నారో, మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. దయచేసి మీరెవరైనా ఆసక్తి పరులుంటే మీ బంధువులకి, స్నేహితులకు కూడా చెప్పండి. తర్వాత శ్రీలత, వాళ్ళ అమ్మ నాన్నగారు దేవుని పరిపూర్ణంగా నమ్ములాగున, ఈ చివరి దినాలలో యేసు ప్రభుల వారే నిజరక్షకుడని వారు తెలుసుకునేలాగున. తర్వాత శ్రీలత, వీరి ఉద్యోగం కొరకు, ఆమ ఉద్యోగం కొరకు దేవుడు సహాయం చేయలాగున. అందరం ఒక్కసారి చేతులెత్తి ప్రార్థిస్తాం. మహోన్నతుడైన దేవ, మీ పాదములకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మా ప్రియ తండ్రి, మా యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్ వ్యూవర్స్ అందరి కొరకు, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న బిడ్డల కొరకు నీ పాదాల చెంత మొరపెడుతున్నాను. బిడ్డలకు నీ వాక్యం పట్ల మీరిచ్చిన ఆసక్తి కొరకే స్తోత్రాలు. ఇంకను అనేక మంది నీ వాక్యం వినులాగున మీరు ప్రేరేపించండి ప్రభా. మా ప్రియ తండ్రి, శ్రావణ్ వాళ్ళ తండ్రి గారిని మీ పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డకున్న బలహీనత ఏమిటో మేము ఎరుగాం, మీరు బాగు చేశారు, అందుకే స్తోత్రాలు. స్రవంతి వాళ్ళ ఫ్యామిలీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ కుటుంబంలో ఉన్న ప్రతి వారు రక్షించబడని మీ కాపుదల బిడ్డలకు దయచేయండి ప్రభ. కవిత, తాను మీలో బలపడాలని ఆత్మీ
ఎదగాలని నీ కుమార్తె ఆశాస్వామి కవితని బలపరచండి ప్రభ, బలపరచండి శ్రీనివాసరావు ప్రభ. తన కిడ్నీలో సోమవారం ఆపరేషన్ తండ్రి, ఆ ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి మంచి జ్ఞానం ఇవ్వండి. మీ బిడ్డ తొందరగా కోలుకొని ఆరోగ్యవంతుడు కావాలి స్వామి. ఏ చిన్న ఇబ్బంది కలగకుండా నీ కృపలో బిడ్డను భద్రపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. నీ బిడ్డ నిన్ను మహిమపరచాలి తండ్రి. మా ప్రభ, శ్రీలత అనే బిడ్డ వాళ్ళ తల్లి కొరకు, తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి తోడబుట్టిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. అందరినీ రక్షించు నాయన, అందరినీ రక్షించండి. వారికి మిమ్మను గూర్చిన జ్ఞానాన్ని సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డ శ్రీలత తన విద్యకు తగిన ఉద్యోగాన్ని ఆ బిడ్డకు దయచేయండి. ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషినికి ఒక జీవనోపాధి అవసరం కదా తండ్రి. దయచేసి నీ కుమార్తె శ్రీలతని దర్శించి ఓ చక్కటి ఉద్యోగాన్ని మీరు దయచేసినందుకే స్తోత్రాలు. ఇంకా ఎంతమంది బిడ్డలు ఎన్ని సమస్యలతో ఉంటున్నారో దయచేసి వారందరినీ కూడా మీరు దర్శించి ఒక పరిపూర్ణమైన విడుదల మీ నామంలో మీరు దయచేసినందుకే స్తోత్రాలు. సమస్త ఘనత మహిమలు మీకే. యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ అందరికీ వందనాలు ప్రియులారా. యూట్యూబ్లోను ఆ తర్వాత ఫేస్బుక్లో ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ స్నేహితులకు కూడా చెప్పండి, బంధువులకు చెప్పండి. వాక్యం విని మీరు ఆత్మలో బలపడాలని ప్రభునామన మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్, ఆమేన్.